हाय फ्रेंड्स नेनु मी भानुनी ई रोज मनम बेसिक एग्लेस केक नी अदि कूडा बेकिंग पाउडर लेकुंडा फ्लफी गा इला प्रिपेर चेसुकोवच्चु चूद्दामंडि सेम मन केक अन्नदि बेकरी स्टाइल लो एला अयिते स्पंज लागा उंटुंदो सेम अलाने वस्तुंदि मरि आलस्यं एंदुकंटे वीडियोलोकि वेल्लिपोदां वेलकम टू तेलुगु रुचुडु बाय भानु యాక్చువల్ గా వీడియో స్టార్టింగ్ నుంచి మీరు ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మీకు బోల్డ్ అని టిప్స్ తెలుస్తాయి అలానే నేను కేక్ బేక్ చేసేటప్పుడు ఫస్ట్ లో నాకు ఎదురైన ప్రాబ్లమ్స్ ఏంటి నేను ఎందుకు ఫెయిల్ అయ్యాను అవన్నీ కూడా ఎలా రెక్టిఫై చేసుకున్నాను అన్నది కూడా మీకు ఈ వీడియోలో క్లియర్ గా తెలుస్తుందండి ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడండి సో ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చి ఒక బౌల్ తీసుకొని దాంట్లో మనం ఒక హాఫ్ కప్ షుగర్ యాడ్ చేసుకోవాలి నేను షుగర్ తీసుకున్నాను మీరు ఇన్ కేస్ షుగర్ పౌడర్ తీసుకున్నట్లయితే ఫుల్ కప్ తీసుకోండి నేనైతే హాఫ్ కప్ షుగర్ యాడ్ చేసుకున్నాను షుగర్ లో 3/4 కప్ పావు కప్ మనం ఆయిల్ యాడ్ చేసుకోవాలన్నమాట రిఫైండ్ ఆయిల్ ఫ్లేవర్ లెస్ ఆయిల్ ఏదైనా తీసుకోవచ్చు అలానే హాఫ్ కప్ పెరుగు యాడ్ చేసుకోవాలి ఈ మూడు కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలన్నమాట మంచిగా షుగర్ అంతా మెల్ట్ అయిపోయే వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలి గరిట తో గాని ఇలా విస్కర్ తో గాని మిక్స్ చేసుకోవాలన్నమాట మనం మిక్సీ యూస్ చేయకూడదండి ఇన్ కేస్ మిక్సీ యూస్ చేస్తే ఏమవుతుంది అంటే మిక్సీ యూస్ చేయడం వల్ల ఈ బ్యాటర్ అంతా కూడా మనకి మిక్సీ వేడెక్కుతుంది ఈ బ్యాటర్ కూడా బాగా వేడెక్కి ఏమవుతుంది అంటే మన కేక్ అనేది పొంగదు గట్టిగా వచ్చేస్తుంది అనమాట అందుకనే గరిట కానీ విస్కర్ కానీ యూస్ చేయండి మనం కేక్ యూస్ చేసేటప్పుడు అన్నీ కూడా నార్మల్ టెంపరేచర్ దగ్గర ఉన్నట్లయితేనే మన కేక్ అనేది ఫ్లఫీగా వస్తుందండి ఈ విధంగా నెక్స్ట్ 1 కప్ మైదా యాడ్ చేసుకోవాలి అదే ఈ విధంగా ట్యాప్ చేసుకొని చక్కగా ఫుల్ గా కప్ నిండా కూడా మైదా తీసుకొని యాడ్ చేసుకోవాలి అది కూడా మనం జల్లెడ పట్టుకున్నట్లయితే మనకి స్పాంజ్ గా మెత్తగా వస్తుందన్నమాట మనకి చక్కగా కేక్ అన్నది నేను చెప్తున్నాను కదండి ఫస్ట్ మనం ఫస్ట్ కేక్ చేసేటప్పుడు ఎవరైనా సరే ఒకటి రెండు సార్లు కొన్ని మిస్టేక్స్ చేస్తాం కదా అందుకని మన కేక్ అనేది ఇదవుతది సో వాటిని నేను ఆ మిస్టేక్స్ ఏమి చేయకుండా ఫస్ట్ టైం కేక్ ట్రై చేసే వాళ్ళు కనుక ఈ వీడియో కనుక చూసి మీరు ట్రై చేస్తే చక్కగా మనకి కేక్ అనేది మంచిగా బేక్ అవుతుంది మంచిగా ఫ్లఫీగా వస్తుంది అనమాట స్పాంజీగా ఒకసారి మీరు చూడండి ఫ్రెండ్స్ సో ఈ విధంగా మనం తీసుకున్న ఒక కప్పు మైదాని కొంచెం కొంచెంగా జల్లెడ పట్టుకొని వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి మైదా పిండి మిక్స్ చేసేటప్పుడు బాగా స్పీడ్గా కానీ అలాగే ఎక్కువసేపు మిక్స్ చేయొద్దండి చాలాసేపు మిక్స్ చేస్తే ఫ్లఫీగా వస్తుందని కేక్ అనుకుంటాం కానీ ఎక్కువసేపు మిక్స్ చేయడం మూలంగా ఏమవుతుంది అంటే మన కేక్ అనేది గట్టిగా వచ్చేస్తుంది అందుకే ఎక్కువసేపు మిక్స్ చేయొద్దు మైదా వేసిన తర్వాత మనం తక్కువ టైం మిక్స్ చేసుకోవాలి అందుకనే కొంచెం కొంచెంగా మైదా వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉన్నట్లయితే మనకి లంప్స్ లేకుండా చక్కగా స్మూత్ బ్యాటర్ అనేది వస్తుంది అనమాట చూస్తున్నారు కదా మన బ్యాటర్ అనేది కొంచెం థిక్ కన్సిస్టెన్సీ ఉంది కాబట్టి మనం మిల్క్ యాడ్ చేసుకోవాలన్నమాట మన కన్సిస్టెన్సీని బ్యాలెన్స్ చేయడానికి ఆ పాలు అనేవి మన హాఫ్ కప్ మిల్క్ అయితే కరెక్ట్గా సరిపోతాయి ఈ విధంగా హాఫ్ కప్ మిల్క్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి స్మూత్గా ఒక్క డైరెక్షన్లోనే మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకొని ఈ బ్యాటర్ని పక్కన పెట్టేసుకోవాలన్నమాట నేను చూపిస్తాను చూడండి మనకి ఈ కన్సిస్టెన్సీ రావాలి ఇలా ఈ కన్సిస్టెన్సీ వస్తే మనకి సరిపోతుందన్నమాట ఈ విధంగా వచ్చేటట్టు మనం మిల్క్ యాడ్ చేసుకొని కలుపుకున్నాం కదా ఈ బ్యాటర్ని ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకొని నేను చెప్పాను కదండి బేకింగ్ పౌడర్ యూస్ చేయకుండానే మనం బేకరీ స్టైల్లో కేక్ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అని మరి అది ఎలా అంటే ఆ బేకింగ్ పౌడర్ బదులుగా 1 ఫుల్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అంటే ఆల్మోస్ట్ అందరిళ్లలో ఉంటుంది ఉంటుంది కదండి సో ఆ బేకింగ్ సోడా తీసుకొని హాఫ్ నిమ్మకాయ బద్ద వేసుకోవాలన్నమాట హాఫ్ చక్కెర సరిపోతుంది ఈ విధంగా నిమ్మకాయని స్క్వీజ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఈ రెండింటిని చూస్తున్నారు కదా ఇలా బబుల్స్ బబుల్స్గా వస్తుందో రియాక్షన్ అనేది జరుగుతుంది కదా ఇది మన కేక్లో కూడా జరుగుతుంది అనమాట సో ఈ విధంగా రెండు మిక్స్ చేసుకొని ఈ దీన్ని మనకి మన కేక్ బ్యాటర్లో వేసుకోవాలి కాకపోతే ఏంటంటే మనం తీసుకునే ఈ మిశ్రమం అన్నది కేక్ మొత్తం బ్యాటర్ మొత్తం ప్రిపేర్ అయిపోయి ఇక కేక్ బేక్ చేస్తున్నాము అన్నప్పుడే మనం మిక్స్ చేసుకోవాలన్నమాట ముందే మిక్స్ చేసుకుంటే మనకి ప్రాసెస్ అనేది జరగదు సో మనం కేక్ బేక్ చేసుకునే ముందే ఈ విధంగా దీన్ని మిక్స్ చేసేసుకొని ఇక మనం దీన్ని మనం ఏ కేక్ని దేంట్లో అయితే బేక్ చేద్దాం అనుకుంటున్నామో ఆ గిన్నెలోకి పోసేసుకోవడమేనండి సో ఆ గిన్నెలో మనం ముందు ఏం చేయాలి అంటే మనం తీసుకున్న బౌల్ అనేది బాగా మందంగా ఉండేది తీసుకోవాలండి మరీ పల్సర్ తీసుకుంటే కనుక కేక్ అడుగు మొత్తం మాడిపోతుంది సో బాగా మందంగా ఉన్న ఇలాంటి గిన్నెని తీసుకుని మనం మైదా పిండిని గ్రీస్ చేసుకోవాలి కొంచెం ఆయిల్ మనం లైట్గా ఆయిల్ పూసేసి దాంట్లో కనుక మైదా పిండి వేసేసి ఇలా డస్టింగ్ చేసుకుని ఎక్స్ట్రా పిండి ఏదైనా ఉంటే దులిపేసేసి చక్కగా ఈ విధంగా బ్యాటర్ వేసేసుకోవాలన్నమాట బౌల్లో వేసేసుకొని ఒక 2-3 టైమ్స్ ఈ విధంగా ట్యాప్ చేసినట్లయితే మనకి ఎక్కడైనా ఎయిర్ గ్యాప్స్ ఏమైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా పోతాయి చక్కగా ట్యాప్ చేసుకొని
ఈ గిన్నె సరిపడా ఒక పెద్ద గిన్నె తీసుకోవాలన్నమాట. ఆ పెద్ద గిన్నెలో మనం ఏదైతే బ్యాటర్ వేసుకున్నామో అది కరెక్ట్గా సరిపోవాలి. ఆ విధంగా మనం చూస్ చేసుకోవాలి గిన్నె అనేది. ఈ పెద్ద గిన్నె తీసుకొని దీనిలో మనం కింద స్టాండ్ పెట్టేసి ఒక 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకోండి. ముందుగానే మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా, అప్పుడే ముందే పొయ్యి మీద పెట్టేసుకుని ఒక 10 మినిట్స్ ఈ విధంగా స్టాండ్ పెట్టేసి లిడ్ క్లోజ్ చేసేసి ఒక మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 మినిట్స్ మనం కనుక ప్రీ హీట్ చేసేసుకోవాలి. ఇలా ప్రీ హీట్ చేసేసుకొని ఈ విధంగా మనం బ్యాటర్ వేసుకున్న గిన్నెని పెట్టేసుకుని చూసారా అంచులు ఆ పెద్ద గిన్నెకి ఈ చిన్న గిన్నె తగలకుండా చూసుకోవాలన్నమాట. మనం అలా మనం సెట్ చేసుకొని పైన లిడ్ క్లోజ్ చేయాలండి. ఆ చిన్న గిన్నెకి కూడా మనం ఏదైతే బ్యాటర్ వేసామో దానికి లిడ్ క్లోజ్ చేసి ఈ విధంగా మళ్ళీ పెద్ద గిన్నెకి కూడా మనం మూత పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా అయితే మనకి సేమ్ ఓవెన్ లాగా వర్క్ అయ్యి మంచిగా బేక్ అయ్యి పొంగుతుందండి. మనం పైన లిడ్ క్లోజ్ చేస్తారు కానీ అందరూ, కాకపోతే ఏమవుతుందంటే బయటకే వచ్చేస్తుంది అన్నమాట ఆవిరి హీట్ అన్నది. అందుకనే మనం లోపల గిన్నెకి లిడ్ క్లోజ్ చేసి అలాగే పైన కూడా క్లోజ్ చేయడం మనం ఏమవుతుందంటే హీట్ అంతా లోపలే ఉండి చక్కగా బేక్ అవుతుంది అన్నమాట కేక్. ఒకసారి మీరు ఇది ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఇది వర్క్ అవుతుంది. చూస్తున్నారు కదా కేక్ అనేది ఎలా పొంగిందో. మనం ఒక వంతు బ్యాటర్ వేస్తే అది 3 వంతులు పొంగుతుంది అన్నమాట. సో 35 మినిట్స్ వరకు మీరు లిడ్ ఓపెన్ చేయొద్దండి. అలా ఓపెన్ చేసినట్లయితే కేక్ అనేది పొంగింది కూడా మళ్ళీ డౌన్ అయిపోతుంది అన్నమాట. అందుకని లిడ్ 35 మినిట్స్ వరకు మధ్యలో చూడడం పెట్టడం మాత్రం చేయకూడదు. సో లిడ్ 35 మినిట్స్ వరకు మనం సిమ్లోనే ఉంచేసేసి 35 మినిట్స్ తర్వాత ఈ విధంగా చెక్ చేసుకోవాలి. చాకు పెట్టి లోపల మధ్యలో పెట్టి చెక్ చేసుకున్నట్టయితే కనుక మనకి చాకుకి ఏదైనా తడి తడి తగిలింది అంటే ఇంకొక 5 మినిట్స్ మళ్ళీ లిడ్ క్లోజ్ చేసేసి బేక్ చేసుకోండి. ఒక తడి ఏం లేదు అనుకుంటే కనుక మనకు చక్కగా కుక్ అయిపోయినట్టు అనమాట. మనకి ఈజీగా అర్థమైపోతుంది చుట్టూర గోల్డ్ కలర్లోకి కలర్ చేంజ్ అయింది అంటేనే మంచి కుక్ అయిపోతుంది. అలాగే స్మెల్ కూడా వచ్చేస్తుంది అనమాట మనకి కుక్ అయినట్టు. సో ఆ టైంలో మనం ఈ విధంగా తీసి పక్కన పెట్టేసుకుని ఒక 10 మినిట్స్ వరకు మనం చల్లారచ్చే వరకు కదపొద్దండి, పక్కన పెట్టేసుకోవాలి. నేను చూపించాను కదా అలా క్లాత్ కనుక మూత పెట్టి ప్లేట్ తీసేసి క్లాత్ ముసుకేసి పెట్టేసినట్లయితే త్వరగా చల్లారిపోతుంది. ఇప్పుడు ఒక 10 ఆర్ 15 మినిట్స్ తర్వాత మనం ఈ విధంగా టర్న్ చేసేసుకున్నాం అనుకోండి, చూసారా చక్కగా ఈజీగా ఊడొచ్చేసింది. బటర్ పేపర్ ఏమీ లేకుండానే మనం మైదా డస్ట్ చేసుకున్నాం కదా ఈజీగా ఊడొచ్చేస్తుంది. చూసారా ఎంత చక్కగా పొంగిందో కేక్ అన్నది. చెప్పాను కదా ఒక వంతు మనం బ్యాటర్ వేస్తే 3 వంతులు చక్కగా పొంగుకుంటూ వస్తుంది అనమాట మన కేక్. ఈ టిప్స్ అన్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా నా ఎక్స్పీరియన్సెసే మీకు చెప్తున్నాను. నేను అంతకుముందు 2 టైమ్స్ నేను కేక్ చేసినప్పుడు ఏం మిస్టేక్స్ చేశాను, ఎందుకు రాలేదు, అవన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నాను అనమాట. మీరు ఖచ్చితంగా ఈ టిప్స్ అన్ని ఫాలో చేయండి, ఖచ్చితంగా మీకు కేక్ అనేది ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా ఎగ్లెస్ కేక్ని. ఇన్ కేస్ మనం ఎగ్ వేసుకోవాలంటే పెరుగు బదులు 2 ఎగ్స్ కనుక బీట్ చేసుకుని వేసుకున్నాం అనుకోండి మంచిగా కలర్ వస్తుంది అనమాట, గోల్డ్ కలర్లోకి వస్తుంది ఎగ్ వేసుకున్నట్లయితే. సో చూపిస్తున్నాను చూడండి, పీస్ కట్ చేసి మనకి చక్కగా పొంగిందనమాట. మెత్తగా బయట మనం కేక్స్ కొన్నప్పుడు ఎలా ఉంటుందండి, బయట కేక్ స్పాంజ్గా ఉంటుంది కదా, సేమ్ అలానే వచ్చింది. చూడండి లోపలంతా కూడా ఎయిర్ బబుల్స్ వచ్చి ఎంత లాగా పొంగిందో మన కేక్ అన్నది. సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఈ టిప్స్ అన్ని ఫాలో అయ్యి అలానే మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టుగా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్టుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏం లేదు ఫ్రెండ్స్, చెప్పాను కదా నేను చెప్పినట్లుగా మనం తీసుకున్న బ్యాటర్ వేసుకున్న బౌల్కి పైన చక్కగా ప్లేట్ వేసేసుకోండి. మళ్ళీ పెద్ద బౌల్ ఉంది కదా దానికి కూడా ప్లేట్ లిడ్ క్లోజ్ చేసేసేయండి. అట్లా అయితే మనకి చక్కగా బేక్ అవుతుంది కేక్ అన్నది. అలానే మనం మిక్సీ యూస్ చేయకుండా ఓన్లీ గరిటతోనే మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్. మనం ఈ కేక్లోకి యూస్ చేసే ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కూడా నార్మల్ టెంపరేచర్ దగ్గరే ఉండాలి. మనం మిక్సీ పెట్టామనుకోండి మంచిగా స్మూత్గా వస్తుందని ఆ బ్యాటర్ కూడా హీట్ ఎక్కేసి కొంచెం కేక్ అనేది పొంగదు అనమాట. సో ఈ టిప్స్ అన్ని ఇప్పుడు నేను చెప్పాను కదా ఈ టిప్స్ అన్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా కేక్ అనేది ఎంత సాఫ్ట్గా స్పంజీగా వచ్చిందో. ఈ విధంగా నేను చాక్లెట్ సిరప్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. దీంతో మనం డెకరేట్ చేసుకుని పిల్లలకి ఇచ్చేసినట్లయితే చాలా ఎంజాయ్ చేస్తారనమాట. చూసారుగా లోపలంతా కూడా ఎంత స్పాంజీగా మెత్తగా వచ్చిందో, ఎయిర్ బబుల్స్తో పొంగుకుంటూ వచ్చింది కదా. మీరు కూడా ఈ టిప్స్ అన్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా మనం చేసే కేక్ అనేది మంచిగా ఫ్లఫీగా స్పాంజీగా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ కొట్టండి ఫ్రెండ్స్, అప్పుడే మేము చేసే ప్రతిరోజు చేసే నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ వరకు వస్తాయి. సో ఈ విధంగా నేను చాక్లెట్ సిరప్తో కేక్ మొత్తాన్ని డెకరేట్ చేసేసుకొని ఒక పూట ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మన డైరీ మిల్క్ చాక్లెట్ ఫ్లేవర్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది అనమాట కేక్ అన్నది. పైన చాక్లెట్ అంతా గట్టిగా అయ్యి టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇంకా ఆలస్యం ఎందుకు ఫ్రెండ్స్, ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే మీరు కూడా కేక్ ట్రై చేసేయండి.